ఇన్కేస్ చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళారు కదా, ఆయనకి నా బయటికి రాకుంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ చూడొచ్చా? చూడొచ్చు. అవును, పవన్ కళ్యాణ్ గారికి చేయగల సత్తా ఉందనుకోవచ్చు. ఆయన సినిమా మానుకుని ఎందుకు వస్తున్నాడు? మనందరం చూస్తాడని మంచిగా చేస్తాడనే కదా ఆయనకి నమ్మకము. ఆయన నమ్మకం ఉన్నప్పుడు పెద్ద మనిషి జగన్ వస్తాడని చూసినాము, ఇలా చేసిండు. పవన్ కళ్యాణ్ వస్తాడేమో ఇలా ఏమని వాళ్ళు కూడా నమ్మాలి కదా మనం కూడా. టీడీపీ జనసేన పొత్తు వల్ల వాళ్ళకి లాభమే అనుకోవచ్చా లేక నష్టమా ఇద్దరికి? లాభమే. ఎందుకని? ఇందులో ఒకటైతే ఇంకా అన్ని సపోర్ట్ ఉంటుంది కదా, జనాన్ని కూడా ఒకటే అవుతారు కదా. ఆయన మీద టెన్షన్ ఉండదు, ఈయనకి ఏం టెన్షన్ ఉండదు, ఒకటే కదా. ప్రజెంట్ ఆంధ్ర చూస్తే ఎవరు చూసినా డెవలప్మెంట్ అవ్వలేదు, డెవలప్మెంట్ లేదు అంటున్నారు. ఆంధ్రలో ఇప్పుడు డెవలప్మెంట్ అవ్వాలంటే ఏ నాయకుడు రావాలి ఆంధ్రాకి? చంద్రబాబు నాయుడు. ఎందుకని? ఆయన పోలవరం ప్రాజెక్టు అమరావతి అన్నీ సక్సెస్ అవుతాయి, మంచిగా ఉంటుంది, బాధ ఉన్న పనులన్నీ ఆగిపోతాయి, ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు మొదలం వేస్తాడు, మంచిగా ఉంటుంది. డెవలప్మెంట్ కావాలంటే ఆంధ్రలో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా కావాలంట. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పక్కా రావాల్సింది అంటున్నాం. వీళ్ళిద్దరు పొత్తు విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆంధ్రాలో? వస్తాయి వస్తాయి, రాకనున్నదనే లేదు. పక్కా వస్తాడు చంద్రబాబు, వస్తాడు పవన్ కళ్యాణ్ కూడా పక్కా వస్తారు. ఇద్దరు ఒకటి అయిపోయారు కదా, ఇంకా ఇద్దరు ఒకటి అయిపోయినప్పుడు మంచిగా చేస్తారు కదా వాళ్ళు కూడా. 2019తో పోలిస్తే ఇప్పుడు జనసేన ఓట్ బ్యాంక్ పెరిగింది అనుకోవచ్చు, గ్రాఫ్ కానీ పెరిగింది అనుకోవచ్చు. అండ్ కూడా ఏంటంటే అప్పుడు ఓట్లు లేవు, వాళ్ళందరూ ఓట్లు వేస్తా అన్నారు. ఇప్పుడు అందరూ ఓట్లు వచ్చినాయి కదా, అందరూ వేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి గుర్తారు మొత్తం అందరు. ఆయన చూడాలి కదా, ఆయన వస్తే ఎలా ఉంటుందో రాజకీయం చూడాలి, ఎలా ఉంటుంది పాలిటిషియన్ చూడాలి, మంచిగా ఉందా లేదా చూడాలి కదా. ఫైనల్గా మీ సపోర్ట్ ఏ పార్టీకి బ్రో? తెలుగుదేశం పార్టీ.